Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఎన్నికల పంచాయతీలోకి మోదీని లాగిన జగన్ నిమ్మగడ్డకు షాక్ తప్పదా? ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికలపై రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్నికల కమిషన్కు మధ్య కొనసాగుతున్న వివాదం అనూహ్య మలుపులు తిరుగుతోంది. కరోనాను కారణంగా చూపుతూ పంచాయతీ ఎన్నికల వాయిదాకు జగన్ సర్కార్ యత్నిస్తూ ఉండగా ఎన్నికల నిర్వహణపై పూర్తి అధికారాలు తనవేనంటూ ఎస్సీసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఏకంగా షెడ్యూల్ కూడా ప్రకటించేశారు. దీంతో జగన్ సర్కార్ నిమ్మగడ్డ తీరును ఖండిస్తూ న్యాయ పోరాటానికి సిద్ధమైంది. ఆ పోరాటంలోకి మోదీ సర్కార్ను కూడా లాగింది. దీనిపై విచారణ జరగనున్న సమయంలోనే ప్రధాని నరేంద్ర మోదీతో ఏపీ సీఎం జగన్ భేటీ కానుండడం గమనార్హం. వివరాల్లోకి వెళితే స్థానిక ఎన్నికల విషయంలో జగన్ సర్కార్ ఎన్నికల కమిషన్ పోటాపోటీగా వ్యవహరిస్తుండడం, కలిసికట్టుగా నిర్ణయాలు తీసుకోవాలన్న కోర్టు ఆదేశాలకు విరుద్ధంగా ఈ ఇద్దరు ఒకరికి వ్యతిరేకంగా మరొకరు రెచ్చగొట్టే చర్యలకు దిగుతుండడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఏపీ ఐఏఎస్ అధికారులు నిమ్మగడ్డను కలిసి ఎన్నికలు వద్దని రిక్వెస్ట్ చేయగా ఆయన మాత్రం పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించేశారు. కోడ్ అమల్లోకి వచ్చేసిందంటూ ఆంక్షలు సైతం విధించారు. మొత్తం 4 దశల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తామని జనవరి 23న తొలి దశ, 27న రెండవ దశ, 31న మూడవ దశ, ఫిబ్రవరి 4న 4వ దశ నోటిఫికేషన్ విడుదల చేస్తామని, దానికి అనుగుణంగా ఫిబ్రవరి 5న తొలి దశ, 7న రెండవ దశ, 9న 3వ దశ, 17న 4వ దశ పోలింగ్ నిర్వహిస్తామని ఎస్సీసీ తెలిపారు. షెడ్యూల్ ప్రకటనతో శనివారం నుంచే ఏపీలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిందని, పాత సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు తప్ప క్రొత్త పథకాలను వేటిని కోడ్ సమయంలో ప్రకటించరాదని నిమ్మగడ్డ నిషేధం విధించారు. ఈ మేరకు ఎన్నికల ప్రవర్తనా నియమావళిపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఎస్సీసీ లేఖ రాశారు. ఈ చర్యను ప్రభుత్వం బాహాటంగా ఖండించింది. ఇక ఎస్సీసీ నిమ్మగడ్డ వ్యవహారంలో ఇప్పటికే పలుమార్లు కోర్టుల్లో ఎదురు దెబ్బలు తిన్న జగన్ సర్కార్ మరోసారి న్యాయ పోరాటానికి దిగింది. ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, కీలక జడ్జీలుగా క్రొత్త వాళ్లు నియమితులైన నేపథ్యంలో ఈసారి విచారణ తీరు ఎలా ఉండబోతుందనేది ఆసక్తికరంగా మారింది. పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఎస్సీసీ విడుదల చేసిన షెడ్యూల్ను సవాలు చేస్తూ ఏపీ సర్కార్ హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. రాష్ట్రంలో కరోనా 2వ దశ, స్ట్రెయిన్, బర్డ్ ఫ్లూ విస్తరిస్తున్నాయని చెప్పిన ఎస్సీసీ ఇవేవి పరిగణలోకి తీసుకోకుండా ఏకపక్షంగా వ్యవహరిస్తోందని ఆరోపించింది. ఎన్నికల కోడ్ పేరుతో బదిలీల నిలుపుదల, అభివృద్ధి పథకాల అడ్డగింత అప్రజాస్వామికమని నిమ్మగడ్డపై ఏపీ సర్కార్ మండిపడింది. కోర్టు ఆదేశాల మేరకు జరిగిన సంప్రదింపుల ప్రక్రియను నిమ్మగడ్డ అపహాస్యం చేశారని పిటిషన్లో పేర్కొంది. అంతేకాదు, ఏపీలో స్థానిక ఎన్నికల వివాదానికి సంబంధించి జగన్ వర్సెస్ నిమ్మగడ్డగా కొనసాగుతున్న వివాదంలోకి దాదాపు తొలిసారి కేంద్రాన్ని లాగారు. కరోనా వ్యాక్సినేషన్పై గత కొద్ది రోజులుగా కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేస్తుండడం, జిల్లా స్థాయి స్టీరింగ్ కమిటీలను ఏర్పాటు చేస్తుండడాన్ని గుర్తు చేస్తూ ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వ యంత్రాంగాన్ని ఎన్నికల నిర్వహణకు కేటాయిస్తే ప్రజల ప్రాణాలకు ముప్పు వాటిల్లే ప్రమాదం లేకపోలేదని జగన్ సర్కార్ పిటిషన్లో పేర్కొంది. ఈ మేరకు ఎస్సీసీ నిమ్మగడ్డతో పాటు అమిత్ షా నేతృత్వంలో కేంద్ర హోంశాఖను, డాక్టర్ హర్షవర్ధన్ చూస్తోన్న కేంద్ర ఆరోగ్య శాఖలను, వాటి కార్యదర్శులను కూడా వ్యక్తిగత ప్రతివాదులుగా చేర్చింది ఏపీ సర్కార్. తద్వారా ఏపీలో పంచాయతీ ఎన్నికల నిర్వహణపై కేంద్రం ఏదో ఒకటి చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఏపీలోని బీజేపీ పార్టీ మాత్రం స్థానికానికి సై అంటుండగా కేంద్రం ఎలాంటి అభిప్రాయం చెబుతుందో ఇంకొద్ది రోజుల్లో తేలనుంది. మరోవైపు స్థానిక ఎన్నికల వివాదంలో కేంద్ర ప్రభుత్వాన్ని ప్రతివాదిగా చేర్చిన ఏపీ సర్కార్ కేంద్రం చెబుతున్నా ఎస్సీసీ నిమ్మగడ్డ లెక్క చేయడం లేదని విమర్శలు గుప్పిస్తోంది. దేశమంతటితో కలిపి ఏపీలోనూ కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియకు సంబంధించి ప్రధాని నరేంద్ర మోదీతో ఈ నెల 11న ముఖ్యమంత్రి జగన్ వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొంటారని హౌస్ మోషన్ పిటిషన్లో ప్రభుత్వం తెలిపింది. తొలి విడత వ్యాక్సినేషన్ అవసరమైన వారిని గుర్తించడంతో పాటు అధికారులు డేటా రూపొందిస్తున్నారని, ఇంతటి కీలక సమయంలో ఎన్నికలు వద్దని పిటిషన్లో పేర్కొంది. దీనిని హైకోర్టు ఈ నెల 11వ తేదీన విచారించనుంది. మరోవైపు సుప్రీంకోర్టులోనూ నిమ్మగడ్డ తీరుకు వ్యతిరేకంగా న్యాయ పోరాటం చేయాలని జగన్ సర్కార్ భావిస్తోంది.